దిశ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లుకు సంబంధించిన పూర్వాపరాలను సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు. Minister for Home to move the motion for taking into consideration of the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019. The question is that the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. I have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, 212, clause 1, enacting formula and long title, and they are before the house. The question is, those who are for clauses 2 to 12, class 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. I have it. Class 2 to 12, class 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for the Home to move the motion for passing the bill. I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. I have it. The motion is carried and the bill is passed. హైదరాబాద్లో దిశ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిందని సీఎం జగన్ అన్నారు. దిశ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందన్నారు. సినిమాల్లో అత్యాచారం చేసిన వారిని తుపాకీతో కాల్చి చంపితే చప్పట్లు కొడతామని అన్నారు. తెలంగాణలో అదే పనిచేసిన పోలీసులను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని జగన్ ప్రకటించారు. ఎన్కౌంటర్ తర్వాత ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టు విచారణలు, అత్యాచారం తప్పు అయినా పోలీసులు చేసింది తప్పు అని చెబుతారా అని జగన్ మండిపడ్డారు. అలా జరిగితే శిక్షించడానికి పోలీసులు, ప్రభుత్వాలు ముందుకు రావని జగన్ స్పష్టం చేశారు. ఒక 26 ఏళ్ల వయసు గల చిన్నారి డాక్టర్ అమ్మ ఈ రకంగా టోల్గేట్ దగ్గర తనకు జరిగిన అన్యాయం చూశాం. కెమెరా సాక్షిగా కరెక్ట్గా కెమెరాస్లో కూడా క్రైమ్ జరిగిన పరిస్థితులు అన్నీ కూడా కెమెరా రికార్డింగ్స్లో కూడా సీసీ కెమెరాస్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితులు. ఈ రకంగా ఒక అమ్మాయిని ఎంత దారుణంగా అక్కడ టోల్గేట్ దగ్గర ఆగి ఉన్న అమ్మాయిని ఏ రకంగా ఆ వెహికల్ను పంక్చర్ చేయడము, ఆ వెహికల్ను పంక్చర్ చేసిన దాన్ని రిపేర్ చేస్తామని చెప్పి మళ్ళీ బలవంతంగా ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడము, ఆ తర్వాత ఆ అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళడము, ఆ తర్వాత ఆ అమ్మాయిని అన్యాయంగా రేప్ చేయడమే కాకుండా అన్యాయంగా కాల్ చేయడం కూడా చూసిన పరిస్థితులు కూడా మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటినే చూసాం. అధ్యక్ష జరిగినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, మనకు పిల్లలు ఉన్నారు అధ్యక్ష, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మనకు అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ మనిషి అనేవాడు రాక్షసుడైనప్పుడు మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో మనిషి తయారైనప్పుడు అసలు రాక్షసునికి మనిషికి మధ్య ఉన్న తేడా పోతుంది అధ్యక్ష. నిజంగా జరిగిన ఘటన చూసినప్పుడు ఆ ఘటన చేసిన వ్యక్తులను ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి నిజంగా సర్వసమాజం అంతా కూడా అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష. ఇదే డిస్కషన్ ఆంధ్ర రాష్ట్రంలో మన దగ్గర కూడా జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడాం, మంత్రుల దగ్గర కూడా డిస్కషన్ జరిగింది, అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం, మన ఇళ్లలో కూడా డిస్కషన్ జరిగింది. ప్రతి సందర్భంలో డిస్కషన్ జరిగినప్పుడు ఇటువంటి తప్పులు జరగకుండా మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితేనే ఒక మనిషికి ఏదైనా భయం ఉంటేనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అన్న మాట ఆల్మోస్ట్ ప్రతి నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష. అందుకనే ఇదే రకమైన ఒత్తిడి
పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల నుంచి కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం మీద అటువంటి ప్రెషరే వచ్చిందని. ఇదే ఘటన సినిమాలలో జరిగితే టపా 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 సినిమా హీరో ఓ పోలీసుగానే ఉంటాడో లేకపోతే ఒక బాధ్యత గల స్థానంలో ఉంటాడో, వీళ్ళు టపా 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 నాలుగు తుపాకుతో కాల్చేస్తే మనం అందరం కూడా తప్పెట్లు కొడతాం. బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, ఇటువంటి జరిగితేనే ఇటువంటి సిస్టమ్ కరెక్షన్ వస్తుంది అని చెప్పి అందరం సంతోషపడతాం. కానీ సేమ్ థింగ్ ఏం జరిగింది అధ్యక్ష, సేమ్ థింగ్ అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ తెలంగాణ పోలీసులు కానీ నిజంగానే ఇటువంటి జరగకుండా ఉండాలి అని అంటే ఒక కఠినమైన చర్య జరిగితేనే ఇటువంటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనే ఉద్దేశంతో దే హ్యావ్ డన్ సంథింగ్ వాట్ ఇస్ హిస్టారిక్. ఇన్ఫ్యాక్ట్ ఐ సే వన్స్ అగైన్ ఐ సే ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అట్ హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్, హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ అని చెప్పుకుంటుంది. కారణం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు రెస్పాండ్ అయిన తీరును కూడా, ఎవరు కూడా తప్పు పట్టాల్సిన తీరే కాదు అధ్యక్ష, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు చట్టానికి అర్థం వచ్చే విధంగా, ప్రతి తల్లిదండ్రికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా, ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల్ని బయటికి పంపించడానికి భయపడే పరిస్థితి రాకుండా ఉండాలి అన్న తపన తాపత్రయంతో నాలుగడుగులు ముందుకేసి చేయాల్సింది చేశారు అధ్యక్ష. చేసినందువల్ల ఏం జరిగింది అధ్యక్ష, చేసిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఒక ఎంక్వైరీ, అందరితో ఆగిపోలేదు, మన సుప్రీంకోర్టులో నుంచి మళ్ళీ ఎంక్వైరీలు, మళ్ళీ జడ్జులతో కూడిన మళ్ళీ ఒక సిట్ అంట, ఒక కమిటీ అంట, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీలు. వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు వచ్చి ఏం చేస్తారు అధ్యక్ష, వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు చేసేది ఏంటి అధ్యక్ష, చేసి వీళ్ళంతా చేసేది ఏమిటి, కాల్చిన పోలీసులు తప్పు చేశారు, తప్పు జరిగినప్పటికీ కూడా ఆ రకంగా ఒక అమ్మాయిని ఆ రకంగా దారుణంగా రేప్ చేసి చంపడం తప్పు అయినప్పటికీ కూడా మీరు కూడా తుపాకీ తీసుకొని కాల్చడం కూడా తప్పే అని చెప్పి వీళ్ళంతా కూడా నిర్ధారిస్తారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అనే వ్యక్తి ఏం చేయాలి అధ్యక్ష, ఒక బాధ్యత గల గవర్నమెంట్ అనేది ఏం చేయగలుగుతుంది అధ్యక్ష, చూసేసి